శుభోదయం. ప్రాచీన భారతీయ సంస్కృతి వారసత్వాలను పరిరక్షించుకుంటూ వాటిని పదిలంగా భావితరాలకు అందించడం మన అందరి సామాజిక బాధ్యత. ఆ స్ఫూర్తితో మీకోసం గుహాలయాలుగా మార్పు చెందిన రెండు పురాతన బౌద్ధ గుహలను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, బౌద్ధ ధర్మం విశేషంగా వ్యాప్తిలో ఉన్న కాలంలో బౌద్ధ పరివ్రాజకులకు ఆవాసాలుగా ఉన్న రెండు గుహలను ఇటీవల కృష్ణా జిల్లా ముస్తాబాద గ్రామంలోని కొండపైన పురావస్తు శాస్త్రవేత్త, అమరావతి కల్చరల్ సెంటర్ సీఈఓ శ్రీ ఈమని శివనాగిరెడ్డి గారు గుర్తించారు. విజయవాడకు సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది పురాతన గుహాలయాలు ఉన్న ఈ ముస్తాబాద గ్రామం. ఇదిగో ఇక్కడి నుండే ముస్తాబాద గ్రామం మొదలవుతుంది. ఆ దూరంగా కనిపిస్తున్నదే గుహాలయాలు ఉన్న ముస్తాబాద కొండ. కొంచెం ముందుకు వెళ్ళి ఎడంవైపు రోడ్డులోకి తిరిగితే రామాలయం. రామాలయానికి ఎదురుగా ఉన్న వీధిలో వెళుతుంటే గ్రామీణ సంస్కృతిని గుర్తుకు తెచ్చే రచ్చబండ. అరుగులపై కూర్చున్న పెద్దవాళ్ల కబుర్లు వింటూ కుడివైపు వీధి గుండా వెళితే ఎడమ ప్రక్కగా కనిపిస్తోంది చూడండి, అదే ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం. ఘాట్ రోడ్డు మార్గంలో పైకి వెళుతుంటే ఇరువైపులా పెంచబడిన పచ్చని చెట్లు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇదిగో ఈ కుడివైపున కనిపిస్తున్నదే 1వ శతాబ్దంలో శాతవాహన రాజులు కొండను తొలిచి చెక్కించిన పురాతన బౌద్ధ గుహ. ఈ గుహ ఆ కాలంలో ఎందరు బౌద్ధాచార్యులకు ఆశ్రయాన్నిచ్చిందో, ఎంత జ్ఞాన సంపద పంచడానికి వేదికయ్యిందో తలుచుకుంటేనే మనసు ఉప్పొంగుతోంది. అయితే ప్రస్తుతం ఈ గుహను సీతారామ గుహగా పిలుచుకుంటున్నారు. ఇందులో సీతారాముల విగ్రహాలు లేవు, కానీ ఎదురుగా ఈ మధ్యకాలంలో ఉంచిన ఆంజనేయ స్వామి ప్రతిమ మాత్రం కనిపిస్తోంది. ఈ గుహ యొక్క విశాలమైన మంటపం ముందు భాగంలో రెండు స్తంభాలు ఆధారంగాను, కుడి ఎడమల వైపున గోడల ఆధారంగాను విస్తరించి ఉంది. వెనక వైపు ఉన్న గోడ మధ్యలో లోపలి భాగం చతురస్రాకారంగా ఉన్న గర్భగృహం రూపొందించబడింది. మండపంలోని వెనక గోడపై చూస్తే కుడి ప్రక్కన విష్ణుమూర్తి యొక్క నిలువెత్తు త్రివిక్రమ రూపం తన పరివారంలోని జయ విజయులతో సహా చెక్కబడి కనిపిస్తుంది. అయితే కాలక్రమంలో ఇది శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా దానిపై తెల్ల సున్నం పూతలు వేయటం కారణంగా ఆనవాళ్లు ఒకింత అస్పష్టంగా కనిపిస్తున్నాయి. గర్భగృహానికి ఇరుప్రక్కల త్రిభంగ భంగిమలో నిలబడి ఉన్న ద్వారపాలకుల శిల్పాలు రెండు చెక్కబడి ఉన్నాయి. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఇవి విజయవాడ మొగల్రాజపురంలోని నటరాజ గుహాలయం వద్ద ఉన్న ద్వారపాలకులను పోలి ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. గర్భగృహం లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ప్రస్తుతం ఎటువంటి విగ్రహాలు లేవు. గోడలపై కూడా ఎటువంటి శిల్పాలు చెక్కబడి లేవు. ఆనాటి బౌద్ధ గురువుల పాదధూళిని పులుముకున్న అనుభూతిని మూట కట్టుకుని ఈ గుహ నుండి బయటకు వచ్చి 2వ గుహ వైపు సాగుదాం. ఘాట్ రోడ్ పై ముందుకు వెళుతుంటే
కుడివైపున ఈ మధ్యకాలంలో కట్టబడిన ఓ మండపం కనిపిస్తుంది చూడండి. ఇందులో 18 మెట్లపై నిర్మించిన పీఠంపై వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామిల ప్రతిమలను నెలకొల్పారు. ఇక్కడి నుండి ఘాట్ రోడ్పై ఇంకొంచెం ముందుకు వెళితే కుడివైపున ఆ కనిపించేదే శివాలయంగా రూపొందించబడిన రెండవ బౌద్ధ గుహ. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ రెండు గుహలు శాతవాహన రాజుల కాలంలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కొండను తొలిచి మలచబడ్డాయి. అప్పట్లో ఇది అటవీ ప్రాంతం కావడంతో బౌద్ధ పరివ్రాజకులు విశ్రమించడానికి, క్రూర జంతువుల నుండి, ఎండావానల నుండి రక్షణ కొరకు ఉపయోగపడటం కోసం ధర్మాచార పరాయణులైన రాజులు ఈ గుహలను చెక్కించారు. కాలక్రమంలో బౌద్ధ ధర్మం క్షీణదశకు చేరుకున్న సమయంలో 7వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్యుల కాలంలో ఈ గుహలు హైందవ సాంప్రదాయం ప్రకారం అనేక మార్పులు చేర్పులకు లోనయ్యాయి. ఆ విధంగా ఈ రెండవ గుహ శివాలయంగా రూపొందిందని పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ మధ్యకాలంలో గుహ బయటి గోడలకు తెల్ల సున్నం పోత వేయించారు. గ్రామస్తులు, దాతలు ఈ గుహకు ఆనించి ముందు భాగంలో అదనంగా రమణీయమైన మహామండప నిర్మాణం కావించారు. గుహ లోపల రెండు వరుసలుగా 8 స్తంభాలు కలిగి ఉన్న విశాలమైన మండపాన్ని ఆధ్యాత్మిక శోభతో ఆధునీకరించారు. వెనక వైపు ఉన్న గర్భగృహం మధ్యభాగంలో శివలింగం ప్రతిష్ఠించబడి ఉన్న ఈ గుహను శ్రీ భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంగా అభివృద్ధిపరిచారు. త్రేతాయుగంలో శ్రీరాముల వారిచే ప్రతిష్ఠించబడినట్లు ఓ కథనం ఉన్న కారణంగా ఈ గుహాలయంలోని శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా స్థానికులు చెబుతుంటారు. ఇది క్లుప్తంగా ఈ ముస్తాబాద గుహాలయాల చరిత్ర. పురావస్తు శాఖ వారు, అమరావతి కల్చరల్ సెంటర్ వారు లోతైన పరిశోధన జరిపి ఈ గుహాలయాల చారిత్రక ప్రాధాన్యాన్ని జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళినట్లయితే ఈ ముస్తాబాద కొండ బౌద్ధ ధర్మ వారసత్వ సంపదగాను, విహారయాత్రా స్థలంగాను గుర్తింపు పొందుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ వీడియో చూసి సరిపెట్టుకోకుండా మీరు కూడా ఓసారి ముస్తాబాద గ్రామానికి వెళ్ళి ఈ చారిత్రక గుహాలయాలను దర్శిస్తారు కదూ. అంతేకాదండోయ్, శాతవాహన రాజుల ఔన్నత్యానికి, తూర్పు చాళుక్యుల ధర్మనిరతికి ఆనవాళ్లుగా నిలిచిన ముస్తాబాద బౌద్ధ గుహాలయాలను చిత్రీకరించిన ఈ వీడియోని మీ స్నేహితుల కోసం షేర్ చేయండి. తద్వారా మన సంస్కృతి వారసత్వ సంపదలకు తగినంత ప్రచారాన్ని కల్పించండి. చివరిగా ఒక్క మాట, నా నుండి వచ్చే సాహిత్యానికి, కళలకు, సంస్కృతికి సంబంధించిన మరిన్ని వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.